కోవిడ్ సెకండ్ వేవ్ వస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. తెలంగాణలో కూడా ఎక్కడ పడితే అక్కడ మళ్ళా కోవిడ్ పాజిటివ్ కేసెస్ పెరుగుతున్నట్టుగా చూస్తా ఉన్నాము. స్కూళ్ళలో రకరకాల ప్రాంతాలలో ఇవాళ కోవిడ్ పాజిటివ్ కేసెస్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏ బాధ్యత ఉన్న ప్రభుత్వమైనా పరీక్షల నిర్వహణ అనేటువంటిది, కోవిడ్ పరీక్షల నిర్వహణ అనేటువంటిది ఒక పటిష్టంగా జరపవలసిన ఒక బాధ్యత ఉంటుంది. ఇవాళ దురదృష్టం ఏంటి అంటే ప్రభుత్వము పెద్ద ఎత్తున పరీక్షా కేంద్రాలను నెలకొల్పలేదు. దానికి తోడుగా ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ వెళ్లి పరీక్షలు చేసుకోవాలంటే వాళ్ళు దోపిడీదారుల లెక్క ప్రజల యొక్క జేబులకు చిల్లులు బడుస్తూ వాళ్ళు ఇవాళ ఇష్ట వేల రూపాయలు ఇవాళ దండుకుంటున్న ఒక పరిస్థితి కనబడతా ఉంది. నేను ఉదాహరణకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. జీఓఆర్టీ నెంబర్ 539 ఏదైతే హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏదైతే జీవో పట్టుకొచ్చిందో అది డిసెంబర్ 21, 2020 అంటే దాదాపు 3 నెలలు దాటిపోయింది ఈ జీవో పట్టుకొచ్చి. దాంట్లో స్పష్టంగా ల్యాబొరేటరీస్కి వెళ్ళి ఒకవేళ కనుక కోవిడ్ టెస్ట్ చేసుకున్నట్టయితే 500 రూపాయల ఫీజు చెల్లించాలని, తర్వాత ఇంటికి వచ్చి కనుక ప్రైవేట్ డయాగ్నోస్టిక్స్ వాళ్ళు శాంపిల్ కలెక్ట్ చేసుకుంటే 750 రూపాయలు కట్టాలా అని చెప్పని ఈ జీవో పట్టుకొచ్చినారు. కానీ ఈ జీవో ఒక చిత్తు కాగితంగా మారిపోయింది, డస్ట్బిన్లో పడ్డటువంటి ఒక పరిస్థితి తప్ప ఇది మాత్రం పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా అమలు కావట్లేదు. ఇవాళ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఒక ఏ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీకి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు ఇవాళ 800 రూపాయలు 850 రూపాయలు ఇవాళ ల్యాబొరేటరీకి వెళ్ళి టెస్ట్ చేసుకున్న వాళ్ళ దగ్గర దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇంటికి వచ్చి శాంపిల్ కలెక్ట్ చేసుకుంటే 1200 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. మరి గడ్డి బీకనిక ఈ జీవో ఎందుకు ఈ జీవో పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు? ఎందుకు గవర్నమెంట్ ఇవాళ ఈ ప్రైవేట్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ మీద కానీ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్ మీద కానీ ఒత్తిడి పెట్టి మీరు జీవోలో 500 రూపాయలు ఉన్నట్టుగానే 500 తీసుకోండి అని ఎందుకు చెప్పలేరు? కోవిడ్ను కట్టడి చేయాలంటే పరీక్షలు చేసుకోవటం అవసరము. పరీక్షలు చేసుకోవాలంటే అది తక్కువ రుసుముతోటే పరీక్ష చేసుకునే అవకాశం ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండాలా? కాబట్టి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఉట్టిగానే ఆర్డర్లు ఇచ్చేసి చెత్తబుట్టలో పోయే విధంగా కాకుండా ఈ ఆర్డర్స్ను అమలు అయ్యేటువంటి ఒక పటిష్టమైనటువంటి ఒక రీతిలో చర్యలు చేపట్టాలా అని చెప్పని, తర్వాత పేద ప్రజలను లూటీ చేస్తున్నటువంటి ప్రైవేట్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ పైన ప్రైవేట్ హాస్పిటల్స్ పైన కఠిన చర్యలు తీసుకుని ఈ జీవో 539 అమలు చేయండి అని చెప్పని విజ్ఞప్తి చేస్తాం.